కేవలం వెంకటేశ్వరుడిని దర్శించుకోవడంలో భక్తులు అనేక రకాలుగా వెళ్తుంటారు. అలిపిరి నుంచి కాలినడకన ఎక్కేవాళ్లు కొందరైతే, మరికొందరు తమ ఊళ్ళో నుంచి పదులు వందల మైళ్ళు నడకతో శ్రీవారి సన్నిధికి చేరుకుంటారు. ఏడుకొండల వాడి మీద ఉన్న భక్తి అలాంటిది. దానికి పేద గొప్ప వయోభేదం తెలియదు. పొదలకూరు మండలం నుంచి తిరుమలకు కాలినడకతో వెళుతున్న భక్తుల్లో వయోవృద్ధులు కూడా ఉన్నారు. పొదలకూరు మండలం మరియు పట్టణంలోని 70 మంది భక్తులు గాయత్రి విద్యా మందిర్ అధినేత వీరేపల్లి శ్రీనివాసులరెడ్డి సహకారంతో పరంధామరెడ్డి ఆధ్వర్యంలో కలియుగ దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు రాపూరు, వెంకటగిరి, ఏర్పేడు, రేణిగుంట, తిరుపతి, అలిపిరి మీదుగా కాలినడకన మహాపాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీనివాస నగర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేపట్టి మహాపాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న భక్తులు 22వ తేదీన స్వామి వారిని దర్శించుకున్నారు. నిర్వాహకులు దర్శనము, 3 పూటల బస్సు, వ్యాను వసతిని భక్తులకు ఏర్పాటు చేశారు. అనంతరం దేవస్థానం అధ్యక్షుడు సతీమణి శ్రీమతి, పెండ్యాల విజయలక్ష్మి, కమిటీ సభ్యులు వాకాటి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో పాడి పంటలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, శ్రీ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరం రఘురామరెడ్డి, మన్నం శ్యామ్ ప్రసాద్, చొప్ప వెంకటేశ్వర్లు, దాసరి సురేంద్ర, చింతగింజల సుబ్రహ్మణ్యం, శివగిరి ఓబులేసు గ్రామస్తులు పాల్గొన్నారు. ఏవో పది పంపించవచ్చు కదా. మన దేశాన్ని, మన
చల్లగా చూడాలని ఆ పరమాత్మ శ్రీ వెంకటేశ్వరుని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్న. జై గోవింద. జై శ్రీమన్న. కలిసి ఉన్న శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు తిరుమలకు ఖాళీ పాదయాత్రగా నడిచి వెళ్తున్నారు. దీనికి ఈ యొక్క కార్యక్రమానికి ఆధ్వర్యం పొదలకూరులోని పెద్దలు శివాడ పరంధామరెడ్డి గారు అలాగే మరియు వీరేపల్లి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారు 70 మంది ఖాళీ నడకన పాదయాత్ర చేస్తున్నారు. వారు ఇక్కడి నుంచి సుమారు 14 రోజుల్లో కొంతమంది మహిళలు కూడా ఎక్కువ నడుస్తున్నారు కాబట్టి అక్కడక్కడ నడవలేని పరిస్థితుల్లో ఉన్న వారికి కూడా చిన్న వెహికల్ సదుపాయం దూరం నడిచిన తర్వాత ఏదైనా నడవలేని పరిస్థితుల్లో కూడా సొంత ఖర్చులతో శ్రీనివాసరెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వారికి అందరికీ భోజన వసతి అన్ని ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా చేశారు. వారు ఈ యొక్క దేవస్థానం నందు ఆంజనేయ స్వామి గుడి కూడా కట్టిస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాం. అలాగే పెద్దలు పరమారెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఎంతమంది బయలుదేరడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఇక్కడ నడిచిపోయే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళకి ఆశీస్సు కలిగించాలని, వాళ్ళకి కష్టమనేది తెలియకుండా నడిపించాలని కోరుకుంటున్నాం.